హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇది మీకు ఏంటో అర్థమవుతుందా? మొన్న ఆయిల్ చేశాను కదండి, అది పిప్ అంతా మిగిలిపోయింది కదా, మొత్తం అంతా దాంట్లో నుంచి పాలు తీసాక ఈ పిప్ అంతా మిగిలిపోయింది కదా. నేను ఏం చేద్దాం అనేసి అనుకుంటున్నానంటే, దీన్ని ఎందుకు వేస్ట్గా వాడేయడం, మళ్ళీ దేవుడి కదా అన్నట్టుగా స్వీట్ చేద్దామనేసి ట్రై చేశాను. నేను ఫస్ట్ కొన్ని చేశాను అనమాట, చేశాకే మళ్ళీ అంటే కొన్ని చేసి కొంచెం ఒక 2 టీ కప్స్ వరకు చేశాను నేను. చూద్దాం ఎలా వస్తుందని, ఎక్కువ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అనేసి 2 కప్స్ వరకు చేస్తే మంచిగా వచ్చింది స్వీట్ మాత్రం. లడ్డు అనమాట, కొబ్బరి లడ్డు చాలా బాగా వచ్చింది, బెల్లమే చేశాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీకు నేను ఫస్ట్ ట్రై చేశాక మంచిగా వస్తే మీరు చూపిద్దాం అనేసి అట్లనే ఉంచాను. ఇంకా మీరు చూపెట్టలేదు, అప్పుడే చూపెడతాం లేదంటే అవైతే అయిపోయాయి తినేసి మంచిగా ఉన్నాయి అనేసి ఫాస్ట్గా అయిపోయాయి. ఒక 2 టీ కప్స్ చేస్తే ఒక 15 వరకు వచ్చాయి లడ్డూలు. కొన్ని వచ్చేసి టెంపుల్కి తీసుకెళ్ళాము మొన్న సాటర్డే, కొన్ని వచ్చేసి మేము తిన్నాము, కొన్ని వచ్చేసి వాళ్ళ మా ఆయన వచ్చేసి ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఇవి కూడా వాళ్ళ ఆఫీస్ వాళ్ళకే ఇస్తాను అనేసి అంటే నిన్న కూడా మళ్ళీ దగ్గొస్తే మాకు కొన్ని మేము తింటాం, కొన్ని ఆఫీస్కి తీసుకెళ్తాడు. ఇంకా తను ఇప్పుడు వచ్చేసి చేస్తాను నేను, ఇక్కడ చూపిస్తాను ఎట్లా అయింది అనేసి. ఇంకా నేను ఈ టీ గ్లాస్ తోటి ఒక 2 కప్పులు ఈ కొబ్బరి తీసుకున్నాను అనుకో, అంతకుముందు ఏమో చేసినప్పుడు 2 కప్పులకి 1 1½ బెల్లం వేశాను, కానీ తీయగా అయిపోయింది. మేము అంత తీయగా తినం కాబట్టి పర్లేదు, తీయగా తినేవాళ్ళు కొంచెం అది ఓకే. 1½ పెట్టుకోండి, 2 కప్స్ పోలికి 1½ బెల్లం వేస్తే మంచిగా ఉంటుంది. మేము తక్కువ తింటాం కాబట్టి 2కి 1 వేస్తాను నేను, 1 బెల్లం వేస్తాను. ఇప్పుడు కొలిచి పోసి బెల్లం తర్వాత తీద్దామనేసి ఇక్కడ బాగున్నాయండి. కొన్ని పాలు పోస్తున్నాను నేను, పాలన్నీ దాంట్లో నుంచి తీసేసాం కాబట్టి మేము పాలు పోస్తున్నాను. కొన్ని పాలు పోసేస్తే మంచిగా ఉంటుంది. ఇది దేంట్లోకి తీసుకోవాలి, ఒక గిన్నెలోకి తీసుకున్నాను కొలిచి ప్లేట్ పెట్టేసుకొని. 1 2 3 4 బాగానే అయ్యేటట్టు ఇవన్నీ ఏం చేస్తాం, ఒక 6 క్లాసెస్ చేస్తా. ఇంకా మిగతా ఇంకో 6 గ్లాసెస్ అయ్యేలా ఉన్నాయి అవి చూడండి. ఇవి వచ్చేసి ఇవి వేద్దామనేసి అనుకుంటున్నాను, అంతే సరిపోతే. మళ్ళీ ఎక్కువ చేసినా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టా, తర్వాత వేస్తుంది. ఒక 6 గ్లాసెస్ వరకు అయితే ఇప్పుడైతే వేస్తా. చాలా లడ్డూలు అవుతాయండి, ఒక 2 గ్లాసెస్కి 15 వరకు అయినాయి, అందుకే నేను ఇంకా 6 గ్లాసెస్ అయితే వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి పక్కన పెట్టేస్తా, బెల్లం కూడా తీసేసుకుంటే అయిపోతాయి. 6 గ్లాసెస్కి 3 గ్లాసెస్ బెల్లం తీసుకుంటాను నేను. ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం అంటుకొని పోయింది కవర్లకి బెల్లం అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే చూడండి, బెల్లం కూడా 3 కప్స్ తీసేసుకున్నాను నేను, అందాక పోసుకున్నాను, ఏం కొలవలేదు. ఇప్పుడు వచ్చేసి అయితే ఒకటైతే ప్యాన్ పెట్టేసిన, ఇంకా బెల్లం అయితే పాకం చేసేసుకుందాం మనం. ఇప్పుడు బెల్లం పాకం అయినాక అంటుకుంటుంది. ఫస్ట్ అయితే బెల్లం కొన్ని వాటర్ పోస్తాను నేను, ఒక 8 స్పూన్లు అన్నట్టుగా పోస్తాను నేను వాటర్. టీ గ్లాస్ అనుకోండి, లేదు పాకం అయితే చేసేద్దాం. పాకం అంటే అందరూ తెలిసింది కదా, బెల్లం పాకం చేసినాక మరీ తీగ పాకం అవసరం లేదు దీనికి, నార్మల్గా మొత్తం అంతా కరిగిపోవాలి ఈ బెల్లం అంతే. చూడండి పాకం అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది, కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంది. ఇదైతే కూడా పోసుకుందాం, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ కొంచెం చెత్త చెత్త కనిపిస్తుంది నాకు. కూడా వేసి పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు కొబ్బరి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఫ్రై చేసాక బెల్లం పాకం వేసేసి ఈజీ అండి, తొందరగా అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఒక 15 మినిట్స్లలో రెడీ అయిపోతుంది అనమాట, కాకపోతే లడ్డూలో కొంచెం టైం పడుతుంది లేండి, కానీ తొందరగా అవుతుంది. కొంచెం చల్లారినాక వేసుకోవాలంతే, వేడి మీద చేయరాదు కదా లడ్డూలు. ఫ్యాన్ కింద పెట్టేసి కొంచెం చల్లారినాక చేసుకున్నాయి కదా, మరీ ఎక్కువ చల్లారకూడదు, మళ్ళీ పొడి పొడి అయిపోతుంది అనమాట. కొంచెం చల్లారినాక చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా నేను పక్కకు తీసుకొని ఫస్ట్ అయితే నేనైతే ఇది కూడా పోసుకొని దీంట్లోనే చేసేస్తాను అనమాట. ఈ పొడి కూడా ఫ్రై చేస్తాను దీంట్లోనే నేను.
ఇక్కడ వచ్చేసైతే చూడండి, నేను కొంచెం అదే దాంట్లోనే చేస్తున్నా, కొంచెం పాకం ఉంటే ఏం కాదు, కొంచెం ముందు ఇంకా అందులో మళ్ళీ వేరే ఎందుకు అనేసి ఇంకా అదే పెట్టి చేస్తున్నా. అందులో ఒక స్పూన్ వరకు ఇది నెయ్యి వేసాను అనమాట, కొంచెం ఎక్కువనైనా వేసుకోవచ్చు, కొంచెం మంచిగా స్మెల్ కోసం, అంటే తింటే కూడా మంచిగా నెయ్యి కొంచెం మంచిగా ఉంటుంది కదా టేస్ట్ కూడా. ఇంక ఇప్పుడు వచ్చేసైతే నేనైతే కొబ్బరి పొడి వేసేస్తున్నా, ఇంకాసేపు ఫ్రై చేద్దాం దాన్ని కొంచెం మంచిగా. ఒక 2-3 మినిట్స్ చేశాక పాకం కూడా అందులో పోసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ చేశాక తీసి ఉంటాయండి, రెడీ అయిపోయినట్టే అనమాట, కదులుతూ ఉన్నది. ఇందులో లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోండి, బాగుంటుంది అనమాట టేస్ట్ స్మెల్కు బాగుంటుంది. ఇంకా నేను వచ్చేసి ఇంకా అది మిక్సీ నా దగ్గర పొడి లేకుండా ఇప్పుడు మిక్సీ పట్టాలి, జార్ వచ్చేసి తడిగి ఉందని ఆపిన, మిక్సీ పట్టేసుకుంటా కొన్ని యాలకుల పొడి. యాలకులు పొట్టుతో వేస్తే ఏంది అనేసి అంటే కొంచెం ఒకలాగా అనిపిస్తుంది, పౌడర్ వేసాం అనుకో పొట్ట తీసేసాను ఎట్లయినా, మళ్ళీ తినం కదా డైరెక్ట్ తినలేం కదా, దాన్ని చేసినా కూడా పొట్ట అట్లనే ఉంటుంది. మొత్తం మిక్సీ పట్టేస్తాం అనుకో మొత్తం పొడి అయిపోతుంది, టేస్ట్ కూడా ఒకలా వస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది అనమాట. దాంతో అంతా తినేస్తాం కదా, ఇది కొంచెం ఫ్రై అయినాక అది కూడా వేసి సెట్ అయిపోతుంది. ఇలా వేస్ట్ చేయకుండా నేను ఇలా ట్రై చేశాను ఎలా వస్తుంది ఏంది అనేసి. పాలు పోసుకోవాలని మర్చిపోయినా పాలు పోయడం, పాలు ఇప్పుడే పోసేసుకుంటా. ఎచ్చబెట్టిన పాలు పోసుకోండి, పచ్చిపాలు కాకుండా ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నాను నేను, అది ఆప్షనలే. నేను ఏంటి అనేసి అంటే మొత్తం దీంట్లో పాలు అన్నీ వండేసాం కదా అనేసి నేను పోసుకుంటున్నాను అనమాట, అంతే. కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా, అంతకుముందు కూడా ఫస్ట్ చేసినప్పుడు కూడా అట్నే పోసిన మంచిగా ఉంది, అందుకే ఇంకా ఇప్పుడు కూడా పోసిన అనమాట. స్మెల్ అయితే మంచిగా వస్తుంది, కొబ్బరి స్మెల్, నెయ్యి కొబ్బరి. ఇంక ఇప్పుడు వచ్చేసి పాకం కూడా వేసేద్దాం. నాకు ఎందుకో గింత పాకమా అనేసి అనిపిస్తుంది, చూడాలి మరి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ పొడి కూడా రెడీ అయిపోయింది, ఈ పొడి కొంచెం వేసేస్తా, ఒక 1/2 స్పూన్ వేస్తా, అంతే అండి రెడీ అయిపోయింది. తీసేసి కొంచెం ప్యాన్ కింద పెట్టేసి కొంచెం చల్లానాక లడ్డు వేసేస్తే అయిపోతుంది అనమాట, ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్గా కొబ్బరి మనం డైరెక్ట్ పాలు నేను ఇది ఉంది కాబట్టి దీంతో చేసిన, మనం డైరెక్ట్ కొబ్బరితో చేసిన సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే పాలు వేయకుండా చేయాలన్నమాట. సేమ్ అదే టేస్ట్ వస్తుందండి, నేను అంతకుముందు తిన్నాను కదా కొబ్బరి పాలు, దాంట్లో పాలు తీయకుండా డైరెక్ట్ కొబ్బరి లడ్డూ తిన్నాను చాలాసార్లు నేను, అదే ఎట్లా ఉంటుందో టేస్ట్ ఇది కూడా అంతే ఉన్నది, టేస్ట్ పెద్దగా ఏం అసలు ఏం తేడా ఏం లేదు, సేమ్ అదే టేస్ట్ వచ్చింది, బాగుంది అన్నాడు మా ఆయన, చెయ్యి అనేసి అన్నాడు అనమాట. అదే అనేసి చేస్తున్నాను ఇంకొకసారి కూడా అయితే అనమాట, ఇంకో 4 నేనున్నా ఇంకా 4 గ్లాసులు దానికి వెళ్ళేటట్టే ఉన్నాయి అది ఇంకా పొడి, ఇంకా అది తర్వాత వేస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చేయాలనిపిస్తుంది నాకు. ఫైనల్లీ రెడీ అయిపోయింది, వచ్చేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి మనం చేసేద్దాం లడ్డూలు. లడ్డూలు బాక్స్ ఇది అనమాట, లడ్డూలు ఇందులో వేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇందులో వేద్దాం లడ్డూలు, ఇందులో వేద్దాం సరేనా, కాదు ఉఫ్ అంటే చూసిరా, లడ్డు తింటావా, లడ్డు కావాలా నాయన నీకు, లడ్డు కావాలా, లడ్డు కావాలా బాబు నీకు, పాప ఇప్పుడే లేచింది, పడుకున్నది ఇప్పుడే లేచింది, కోడి నిద్ర అనమాట. ఒక్కొక్కసారి ఇంతకుముందే పడుకుంది, కనీసం ఒక 15 మినిట్స్ కూడా అవుతుందో లేదో లేచింది, లేవడమే నయమైంది, లేదంటే ఆమె పడుకున్నదనుకో నైట్ నిద్రపోదు, మమ్మల్ని సతాయిస్తుంది, పడుకునేసరికి రోజు 12 1 అవుతుంది, ఇలా తొందరనే పంటది ఎందుకు అనేసి అంటే మార్నింగ్ పడుకుంది అనమాట, 12-11 ఏమో పడుకుంది, 12:30 1 అట్లా లేచింది అనమాట, మళ్ళీ వండలే. మధ్యాహ్నం పడుకుంది అనుకోండి 1:30 కల, మా ఆయన డ్యూటీకి వెళ్ళాక మేము పడుకుంటాం, 1:30 2 అట్లా పడుకుంది అనుకోండి, 4 పైకి అట్లా లేస్తే కనుక నైట్ లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మరి చూడాలిగా 12:30 లేచింది మధ్యాహ్నం, పండుకోలేదనమాట, తర్వాత ఇప్పుడు చూడాలి మరి పంటదో ఏం చేసేదో. తింటావా బిడ్డ? కాలుతుంది కాలుతుంది, ఇంకా చూద్దాం. ఓ సురుమంటుంది సురుమంటుంది, నీకే ఇస్తా ఫస్ట్ టేస్ట్ చూసినా చెప్పాలి సరేనా అని. వాళ్ళు ఇల్లే ఇంకా నువ్వే తినలేదు, ఇంకా వాళ్ళు తిన్నారా, వాళ్ళకి ఇయ్యలే ఇంకా మనం ఇద్దామా, అలా తీద్దామా, వాళ్ళకి ఈయన వాళ్ళకి తీసుకోమని ఇచ్చే, వాళ్ళకి ఇచ్చే తీసుకోండి, ఇస్తుంది బాగుందా, ఏమైంది స్వీట్ పెట్టా నచ్చా, మేము చాక్లెట్ తింటుంది మళ్ళీ స్వీట్ తింటుంది తప్ప, ఇంకో ఈ సైడ్ చేసుకుంటాను నేను.
ఇంకా మొన్న కొంచెం చిన్న సైజే చేసినా, ఈసారి పెద్దనే వస్తున్నాయి. నువ్వు లేచుంటే గిదే కదా, నువ్వు భజనం అని ఏం చేసుకుంటే నువ్వు లేచినావు టైంకు. మంచిగా లడ్డు ఇస్తుంది లడ్డు చూసిరా, స్పూనే నాకేస్తా ఉంది. సిట్ బ్యాడ్ గర్ల్, అలా పెట్ట. ఇచ్చినావా వీళ్ళకి? మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి. ఇస్తావు చిన్న లడ్డు చేసి ఇస్తావు నీకు. నువ్వు తిను నాకొద్దు. అట్లా ఏది తినాలి, మొత్తం తిను. తీసుకో తీసుకో. ఇట్లా అంటే ఊరు పెట్టట్టున్నాయి లడ్డూలు, గట్టిగా కూడా కావు. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతాయి, కానీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. కానీ ఎండాకాలం కదండి, ఖరాబ్ అయిపోతుంది అని ఫ్రిడ్జ్లో పెడతాను. అంతకుముందు చేసినప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా. ఏదైనా సరే ఎండాకాలం కష్టమవుతుంది, అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. బయట ఏదైనా పెడితే ఒక నైట్ వేసర్లే అనేసి పెట్టినాం అనుకో, పొద్దుగాల వేసిందే సర్లే, నైట్ నైటే కదా, నైట్ అంటే నార్మల్గా పొద్దున్నే చేసినాం కదా అనేసి నైట్ వరకు అట్లనే ఉంచి తెల్లారి తిందాం కదా అన్నట్టుగా అట్లా ఉంచినాం అనుకో, కథ తెల్లారేసరికి ఖరాబ్ అయిపోతుంది. అసలు ఎక్కువ ఈ ఎండాకాలం ఏది ఎక్కువ నిల్వ ఉంచుకునేటట్టు ఏది లేదు. నార్మల్గా కొన్ని రైస్ అనేసి, కర్రీస్ అలా, స్వీట్స్ కూడా మనం ఇంట్లో చేసుకునేవి కూడా బయట పెడితే మాత్రం ఖరాబ్ అయిపోతాయి తొందరగా. కౌంట్ అయితే ఏం చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను ఇంకంతే. టేస్ట్ కూడా ఇవ్వలేదు నేను, ఇంకా చేసినాకనే ఇద్దాం అనేసి. ఇంకా అంటే నార్మల్గా కొలతలతో చేసాం కాబట్టి బాగానే ఉంటుంది. వెళ్ళని కొలవలేదండి, అందాక తీసుకున్నాను నార్మల్గా. ఓన్లీ కొబ్బరి మాత్రమే కొలిచిన నేను. సెల్ చూస్తుంది చూసిరా, సెల్ పిచ్చి బాగా పట్టింది. అంతకుముందు అన్నదింట్లో కదా అనేసి సెల్ ఇస్తే కథం ఇక రోజు అది అలవాటు అయిపోయింది. ఖాళీగా ఉన్నదంటే కథం. ఏం కావాలి లడ్డువా? ఇస్తావు చిన్న చేసి ఇస్తావు నీకు, చిన్న లడ్డు ఇస్తా నేను, ఇస్తా పో. బుద్ధే బుద్ధే, బాగుందా నాని? బాగుందా? ఆమె కూడా కోపం వస్తున్నాను, ఎన్నిసార్లు అడుగుతుంది, చాలాసార్లు అడిగిన ఇప్పటికీ. అంటే అదొక తృప్తి అన్నమాట, మనం ఏదైనా చేసినాం అనేసి అంటే, ఎవరైనా తిన్నారు అనేసి అంటే మనం చేసింది అడగడం నాకు ఒక అదొకటి అలా అనిపిస్తుంది అనమాట. బాగుంది అనేసి అంటే అదొక సంతోషం అనమాట. ఇంత కష్టపడి చేసి బాగాలేదు అనేసి అన్నారు అనుకోండి, ఇంకా వేస్ట్ చేసి కూడా అన్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా అంతే, మా అమ్మ కూడా మా ఇంటికి పోయినప్పుడు ఏదైనా చేసింది అనుకో, బాగుందా బాగుందా అనేసి అడుగుతుంది. నాకు చిరాకు వేస్తుంది ఊరికే, బాగుందా బాగుందా అనేసి అంటే అది ఆ ప్లేస్లో మనం ఉంటే అది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు నేనైనా మా ఆయన ప్రతిసారి ఏది చేసినా కూడా బాగుందా బాగుందా అనేసి అడుగుతా. బాగుందంటే ఓకే, బాగాలేదు అనేసి అని అంటే అబ్బా అనేసి కొంచెం ఒకలాగా అనిపిస్తుంది అనమాట. అదో ఫీల్ వేరేలాగా అనిపిస్తుంది అంతా వేసి అన్నట్టుగా. ఒక 30 లడ్డూలు దానికి అవ్వచ్చండి. టైం కూడా 7:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో మాత్రం మొత్తం అన్న అయిపోతాయి, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. విషయం మళ్ళీ వచ్చింది, నువ్వు దగ్గుతో బిడ్డ అన్నం పెడతా నీకు, అన్నం 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 వద్దా గుండమ్మా. జేజేదది మరి పడేయకు, ఆడ ఈడ తొక్కకు, జేజా కొడతాడు. కరెక్ట్గా సరిపోతాను ఈ బాక్స్లో కూడా. ఈ బాక్సెస్ ఏంటి అనేసి అంటే, మేము ఇక్కడ అదే బిర్యానీలు ఇలా ఆర్డర్ ఇస్తే, ఇంటికే ఆర్డర్ ఇస్తే ఈ బాక్స్లలో వస్తాయి అనమాట. గిట్నే దేనికైనా యూజ్ అయితే, ఎటైనా తీసుకెళ్ళినా యూజ్ ఎన్ త్రూ అన్నట్టుగా. నార్మల్గా ఎటైనా తీసుకెళ్ళాం అనుకోండి, ఏదైనా ఏదైనా తినేటి ఏదైనా ఐటమ్ తీసుకెళ్ళాం అనుకోండి, ఇక తినేసి అక్కడే పడేయచ్చు. నార్మల్గా స్టీల్ బాక్సెస్ అలా అయితేనేమో పడేయలేం కదా, మళ్ళీ తీసుకురావాల్సిందే ఇంట్లో ఇంటికి అన్నట్టుగా. గిట్లా అట్లా యూజ్ అయితే అన్నట్టుగా మా ఆయన కంపెనీకి తీసుకెళ్తాడు, అది అక్కడనే పడేసి వస్తాడు. అట్లే అందుకే ప్లాస్టిక్ బాటిల్నే పెట్టిస్తాం మా ఆయనకు కూడా, ఏదైనా ఎవరికైనా ఇచ్చేటి ఏదైనా ఉంటే. మళ్ళీ స్టీల్ అయితే మోసుకొని రావాలి, తిన్నాక దాన్ని మోసుకొని వచ్చు ఏంది అనేసి. నేను కూడా తినేసి వస్తా ఇది. బాగుందండి, నిజంగా సూపర్ ఉంది.